इंद्रो बृहस्पति सेन्नो विष्णुरुक्रमा गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वर गुरु साक्षात परम ब्रह्म तस्मै श्री गुरवे नमः। एसपी चैनल की स्वागत सुस्वागत रावणासुडु मधुराक्षसुडु యొక్క పురమైనటువంటి మధుపురానికి నాలుగు అక్షౌహిణ సైన్యంతో సహా యుద్ధానికి వెళ్తాడు। అయితే తన చెల్లి యొక్క అభ్యర్థన మేరకు యుద్ధం చేయకుండా తన బావగారి తోటి మైత్రిని ఏర్పరచుకుంటాడు। ఆ రోజు రాత్రి అక్కడే విశ్రమించి మర్నాడు ప్రాతకాలమే బయలుదేరి కైలాసగిరి ప్రాంతానికి వెళ్తాడు। కైలాసగిరి ప్రాంతం దగ్గర ఒక రోజు రాత్రి నిద్ర చేయాలి అని చెప్పి అనే ఉద్దేశంతోటి అక్కడ ఆగుతాడు। అయితే రాత్రి సమయమైంది, వెళ్ళేసరికి కైలాసగిరికి వెళ్ళేసరికి రాత్రి సమయమైంది। భటులంతా కూడా అలసిపోయి ఒళ్ళు తెలియకుండా నిద్రపోతూ ఉన్నారు। రావణాసురుడు మాత్రం మెలకుగా ఉన్నాడు। అలా రావణాసురుడు మెలకుగా ఉండగా అప్సరసల్లో మేటి అయినటువంటి శ్రేష్టమైనదైనటువంటి రంభ అనేటటువంటి అప్సరస చక్కగా అలంకరించుకుని కైలాస పర్వతం వైపుగా వస్తూ ఉంటుంది। ఆ సైన్యం మధ్యలోంచి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది। ఆమె తన భర్త అయినటువంటి అంటే తన ప్రియుడైనటువంటి నలకూబరుడి దగ్గరికి వెళ్తూ రావణాసురుడికి కనిపిస్తుంది। ఈ నలకూబరుడు ఎవరు అంటే కుబేరుడి యొక్క కుమారుడు, కుబేరుడి యొక్క కుమారుడు నలకూబరుడు। ఆ నలకూబరుడి దగ్గరికి వెళ్తూ రంభ కనిపిస్తుంది। మరి కుబేరుడు కూడా కైలాస పర్వతం దగ్గరే అలకాపురిలో ఉంటాడు కదా, సరే అక్కడికి వెళ్తూ కనిపిస్తుంది రంభ। రంభని చూడగానే చెలించినటువంటి మనస్సుతో ఉన్నటువంటి రావణాసురుడు ఆమె చెయ్యి పట్టుకుని బలాత్కారం చేయబోతాడు। అప్పుడు రంభ ఆయనకి నమస్కరించి, ఓ మహానుభావ, నేను నీ కూతురు వంటి దాన్ని, కోడల్ని కదా నీ కూతురు వంటి దాన్ని అంటుంది। అంటే నా కుమారుడికి భార్యవైతే గనక నువ్వు నా కోడలు అవుతావు, కూతురు వరుస అవుతావు, ఇప్పుడు ఏ విధంగా కూతురు వరుస అవుతావు కోడలు అవుతావు అని చెప్పి అడగటంతో రంభ ఈ విధంగా చెప్తుంది, నీ సోదరుడైనటువంటి కుబేరుడి కుమారుడైనటువంటి నలకూబరుడికి ప్రియురాలిని నేను, భార్యని నేను, కాబట్టి ఆ ప్రకారంగా బంధుత్వ ధర్మ ప్రకారంగా నేను నీ కోడల వరసే అవుతాను కదా అని చెప్పినా కూడా వినిపించుకోకుండా కుబేరుడి మీద ద్వేషం తప్ప సోదర ప్రేమ లేనటువంటి రావణాసురుడు రంభని బలాత్కరిస్తాడు। సరే రంభ ఈ అవమాన భారంతో అలానే నలకూబరుడి దగ్గరికి వెళ్ళి ఎక్కి ఎక్కి ఏడుస్తుంది। విషయం తెలిసినటువంటి నలకూబరుడు కోపంతో ఇక నుంచి ఇష్టం లేని ఏ స్త్రీనైనా సరే బలవంతం చేస్తే వెలు వెంటనే తల ఏడు ముక్కలై మరణిస్తాడు అని చెప్పి శపిస్తాడు నలకూబరుడు। ఈ శాపవచనాలు విన్నటువంటి రావణాసురుడికి ఒక్కసారిగా వెన్ను జలదిరిస్తుంది, వణుకు పుట్టుకొస్తుంది వెన్నులో, భయం వేస్తుంది। సరే ఈ విషయం తెలిసినటువంటి అపహరించుకు రాబడిన స్త్రీలు ఉన్నారు కదా, వాళ్ళు చాలా సంతోషిస్తారు, అమ్మయ్య అనుకుంటారు। సరే రావణుడు కైలాసం నుండి ఇంద్రలోకానికి బయలుదేరి వెళ్ళాడు। ఇంద్రలోకానికి బయలుదేరి యుద్ధం కోసం బయలుదేరాడు కదా, యుద్ధానికి ఇంద్రలోకం వైపుగా బయలుదేరాడు। విషయం తెలిసినటువంటి ఇంద్రుడు దిగ్గున ఒక్కసారిగా సింహాసనం నుండి పైకి లేచి పరుగు పరుగున విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాడు। రావణాసురుడు ఈ విధంగా మా ఇంద్రలోకం మీదకి యుద్ధానికి రాబోతున్నాడు అని చెప్పి విషయం చెప్పటంతో విష్ణుమూర్తి ఈ విధంగా అంటాడు ఇంద్రుడితోటి, ఓ ఇంద్ర, నేను తప్పకుండా రావణాసురుణ్ణి అతడి సైన్యాన్ని కూడా నాశనం చేస్తాను, అయితే ఇప్పుడు ఆ సమయం ఇంకా రాలేదు, ఇంకా కొంత సమయం ఉంది రావణాసురుడి యొక్క సంహారానికి, ఈ విషయం నువ్వే జాగ్రత్తగా ఆలోచించుకుని తదనుగుణంగా ప్రవర్తించు అని చెప్పి విష్ణుమూర్తి చెప్పడంతో ఇప్పుడు తన పురం మీదకి యుద్ధానికి వచ్చాడు కదా, దాంతో ధైర్యం తెచ్చుకున్నటువంటి ఇంద్రుడు సమస్త దేవ సైన్యంతో ఈ రావణాసురుడితో యుద్ధానికి తలపడతాడు। సమస్త దేవ సైన్యాన్ని కూడగట్టుకుని రావణాసురుడితో యుద్ధానికి తలపడతాడు। ఈ యుద్ధంలో రావణాసురుడి తరఫున వచ్చిన వాళ్ళలో మేఘనాథుడు కూడా ఉన్నాడు, మేఘనాథుడు కూడా యుద్ధం చేస్తూ ఉన్నాడు। సరే ఈ విధంగా దేవతలకి రాక్షసులకి మధ్యగా భీకర యుద్ధం జరుగుతూ ఉండగా అష్టవసువుల్లో ఆఖరి వాడు విజృంభిస్తాడు, రాక్షస గణాలను తరిమి తరిమి కొడతాడు। రావణాసురుడి యొక్క తాత అయినటువంటి తల్లి తండ్రి అయినటువంటి సుమాలి ఈ అష్టవసు ఆఖరి వసువు చేతిలో, అష్టవసువుల్లో ఆఖరి వసువు చేతిలో చనిపోతారు।
సుమారి మరణించాడు. అదే విధంగా అష్టవసువుల్లో ఆఖరి వాడి దాటికి తట్టుకోలేక రాక్షసులంతా కూడా తమ పిక్కబలం చూపించి పారిపోవడం మొదలుపెట్టారు. అది చూసినటువంటి మేఘనాథులు వాళ్ళందరినీ ఆపి వాళ్ళకి ధైర్యం చెప్పి మళ్ళీ తిరిగి యుద్ధానికి తీసుకువస్తాడు. తీసుకువచ్చి దేవసేనల మీద విజృంభిస్తూ ఉంటాడు. ఈ విధంగా దేవతలకి రాక్షసులకి యుద్ధం జరుగుతూ ఉండగా కులోముడు అనేటటువంటి రాక్షసుడు ఇంద్రుడి యొక్క కుమారుడైనటువంటి జయంతుణ్ణి తీసుకువెళ్ళి బలవంతంగా తీసుకువెళ్ళిపోతాడు, తన పురానికి తీసుకువెళ్ళిపోతాడు, దూరంగా యుద్ధం నుంచి దూరంగా తీసుకువెళ్ళిపోతాడు. సరే, మేఘనాథుడు మామూలుగా యుద్ధం చేయకుండా మాయ ప్రయోగించి యుద్ధం చేస్తూ ఉంటాడు. అంటే తను ఎక్కడున్నాడో కనపడకుండా శత్రువుల్ని ఓడించేస్తూ ఉంటాడు. ఎక్కడున్నాడో తెలిస్తేనే కదా యుద్ధం చేయగలరు. ఎక్కడున్నాడో తెలియకుండా బాణాలు ఒకవైపు ఒకసారి ఇక్కడి నుంచి ఇంకోసారి అక్కడి నుంచి వచ్చి పడుతూ ఉంటే వాళ్ళు మాత్రం ఎక్కడని వేయగలరు బాణాలు, ఎక్కడని అస్త్రశస్త్రాలు ప్రయోగించగలరు. దాంతో దేవతలు ఏం చేయలేక ఎటు అస్త్రాలు ప్రయోగించాలో తెలియక దిక్కులు చూస్తూ ఉండగానే మాయారూపంలోనే వచ్చి ఇంద్రుణ్ణి బంధించేసి తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు మేఘనాథుడు. ఈ విషయం తెలిసినటువంటి దేవ సైన్యం అంతా కూడా నీరు కారిపోతారు. రాక్షస సైన్యం అంతా కూడా పరమ ఉత్సాహంతో తామే గెలిచామని చెప్పి ఇంద్రుడే బంధించబడ్డాడు కదా, దాంతో రాక్షసులదే విజయమైంది, రావణాసురుడిదే విజయమైంది. సరే, చాలా సంతోషించి అందరూ లంకకు వెళ్ళిపోయారు. సరే, లంకా నగరానికి ఇంద్రుడిని కూడా బంధించి తీసుకువెళ్ళిపోయారు. అలా బంధించి తీసుకువెళ్ళిపోవడంతో దేవతలంతా కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని ప్రార్థించి ఆయన్ని ముందు పెట్టుకుని లంకా నగరానికి వచ్చారు. సరే, లంకా నగరానికి వచ్చిన తర్వాత బ్రహ్మదేవుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు, రావణాసురుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఓ రావణ, నీవు దిక్పాలకుల్ని జయిస్తాను అని చెప్పి ఇంతకు ముందు మాట్లాడావు కదా, చెప్పావు కదా, ఆ మాటను నిలబెట్టుకున్నావు. దిక్పాలకులందరినీ కూడా జయించేశావు నువ్వు. నువ్వు చాలా పరాక్రమవంతుడివి, వీరుడివి. అలాగే నీ కుమారుడు కూడా చాలా పరాక్రమవంతుడు, మహాపరాక్రమవంతుడు. ఇక మీదట ఇతడు ఇంద్రజిత్తు అనే పేరుతో పిలువబడతాడు. అంటే ఇంద్రుడిని జయించాడు కదా, కాబట్టి ఇంద్రజిత్తు అనే పేరుతో పిలువబడతాడు. నాయన ఇంద్రజిత్తు, నువ్వు ఇంద్రుడిని బంధించావు కదా, అతన్ని బంధ విముక్తుని చేయి, వదిలేసాయి. అలా వదిలినందుకు గాను దేవతలు నీకు ఏమైనా సహాయం చేయాలంటే చెప్పు, చేస్తారు. నీకేం కావాలో చెప్పు, అలా వదిలినందుకు గాను నీకేం కావాలో చెప్పు, ఏం కావాలంటే చేస్తారు అని చెప్పి అడగటంతో ఇంద్రజిత్తు అమరత్వం కావాలని అడుగుతాడు. బ్రహ్మదేవుడు అమరత్వం ఇవ్వటం కుదరదు, ఇంకేదైనా వరం ఇవ్వు, వరం కావాలంటే అడుగు, నేను ఇస్తాను అని చెప్పి చెప్పటంతో మేఘనాథుడు మళ్ళీ ఈ విధంగా అడుగుతాడు. ఇంద్రజిత్తు ఈ విధంగా అడుగుతాడు, ఓ పితామహ, ఒకవేళ పూర్తిగా అమరత్వం ఇవ్వటం కుదరకపోతే కనుక నేను ఏదైనా యుద్ధానికి వెళ్లే ముందు ఒక యజ్ఞం చేస్తా, సశాస్త్రీయంగా యజ్ఞం చేస్తా. అప్పుడు ఆ యజ్ఞ గుండం నుంచి ఒక ఉత్తమమైనటువంటి దివ్యమైన రథం బయటికి రావాలి. ఆ రథం మీద నేను ఎక్కి యుద్ధానికి వెళ్తే రథంపై నేనున్నంతసేపు కూడా ఏ ఒక్కళ్ళు కూడా నన్ను సంహరించకూడదు, సంహరించలేరు. అటువంటి వరాన్ని నాకు ఎప్పుడైనా నేను యుద్ధానికి వెళ్ళేటప్పుడు యజ్ఞం పూర్తి చేయకుండా గనక వెళ్ళినట్లయితే అప్పుడు నాకు మరణం ప్రాప్తించుగాక, ఆ వరాన్ని ఇవ్వు. నేను ఎప్పుడు యుద్ధానికి వెళ్ళినా యజ్ఞం చేసే వెళ్తా, ఒకవేళ ఎప్పుడైనా మర్చిపోతేనే నాకు యుద్ధం, మర్చిపోవటమో లేదా ఏ కారణాల చేతన్నా యజ్ఞం పూర్తి చేయలేకపోతేనే నాకు మరణం వచ్చేలా వరం ఇవ్వు అని చెప్పి అడుగుతాడు బ్రహ్మదేవుడు. అలాగేనైనా అలాగే జరుగుతుంది అని చెప్పి వెళ్ళిపోతాడు. దేవతలంతా కూడా తమ దారిని తాము వెళ్ళిపోతారు, ఇంద్రుడిని తీసుకువెళ్ళిపోతారు. ఇంద్రుడు బంధ విముక్తులు అయ్యాడు కదా, దాని ప్రతిఫలంగానేమో ఇంద్రజిత్తు ఈ వరాన్ని అడిగాడు కదా. సరే, మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో మన తర్వాత భాగంలో తెలుసుకుందామండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలండి.